సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజీఎస్ఎన్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 35. అండ్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. నేను ఓన్లీ పర్టికులర్ కంటెంట్ చేయను, డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేస్తా అండ్ డిఫరెంట్ గేమ్స్ అయితే లైవ్ స్ట్రీమ్ చేస్తా. సో మిస్ కావద్దు అనుకుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చి ఉంటే కంపల్సరీ షేర్ అండ్ లైక్ అయితే చేయండి. ఓకే, షేర్ చేయట్లేదు ఎవరు, ఎక్కువ మంది లైక్ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ కొట్టండి. ఓకే, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యాహూ, డిడ్ కీప్ యు వెయిటింగ్ డిడ్ ఐ? సో ఫస్ట్ జనరల్ చూసినా మనం జెన్ జీ పిల్లల గురించి అయితే మాట్లాడుకుందాం. అకార్డింగ్ టు ది రీసెర్చ్ కండక్టెడ్ బై షిబూయా 109 ఎంటర్టైన్మెంట్, ఇది ఒక కంపెనీ జపాన్లో, ఇది ఒక కంపెనీ. సో వీళ్ళు జపాన్లో ఒక రీసెర్చ్ అయితే కండక్ట్ చేశారనమాట. 700 జెన్జీ వాళ్ళని తీసుకొని, ఇండివిజువల్స్ని తీసుకొని అయితే రీసెర్చ్ అయితే కండక్ట్ చేశారు. వాళ్ళ ఏజ్ వచ్చేసి 15 to 24. అందులో 80% ఆఫ్ ది జెన్జీ ఎవరైతే ఉన్నారో, ఇండివిజువల్స్, గేమ్స్ ఆడతారు. అది కూడా వచ్చేసి పర్ డే 100 మినిట్స్, అంటే దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ అయితే గేమ్స్ ఆడడానికి అయితే స్పెండ్ చేస్తారు యావరేజ్ అది వచ్చేసి. డివైజెస్ ఎక్కువ వాళ్ళు గేమ్ ఆడే డివైజెస్ ఏందో తెలుసా మీకు? ఫస్ట్ వచ్చేసి టాప్ ప్లేస్లో మొబైల్ ఉంది 94.7%, అండ్ దాని తర్వాత నింటెండో స్విచ్ 38.5% ఉంది యావరేజ్ ఇది. ఓకే, అండ్ దాని తర్వాత వచ్చేసి పీసీ 33.2%, అండ్ ట్యాబ్లెట్ 26.5%. ఏవైతే మొబైల్ ఆడతారో అవే ట్యాబ్లెట్లు ఆడతారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇది 100% ఎందుకు మ్యాచ్ అవుతలేదు అని అంటే, దానికి రీజన్ ఏమంటున్నారంటే వీళ్ళు, మేము వచ్చేసి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడిగినాము, సో అందుకే ఇది 100% అయితే మ్యాచ్ అవ్వట్లేదు అని అయితే వాళ్ళు అంటున్నారు. 94.7% మొబైల్ గేమ్స్ ఆడుతున్నారంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్. అందుకే ఈ మధ్య చాలా వరకు కంపెనీస్ గేమ్స్ మొబైల్ అండ్ పీసీలో రెండిద్ది ఒకటేసారి ఆడేలాగా గేమ్స్ అయితే తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గెన్షన్ ఇంపాక్ట్, హోంకై స్టార్ రైల్, అప్కమింగ్ జెన్లెస్ జోన్ జీరో అండ్ వెదరింగ్ వేవ్స్, ఇట్లాంటి గేమ్స్ అన్నీ చూడడానికి మంచిగా ఉన్నాయి. మొబైల్లో రన్ అయితే పీసీలో రన్ అయితే, మొబైల్లో ఆడాలనుకుంటే మొబైల్లో, పీసీలో అంటే పీసీలో. సో అదే అనుకుంటే మెయిన్గా కంపెనీస్ కూడా ఫోకస్ చేసేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డిస్కార్డ్ సీఈఓ జేసన్ సిట్రాన్, ఈయన ఏమంటుండంటే టీనేజర్స్ కానీ గేమర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్కార్డ్ వచ్చేసి వాళ్ళ లైఫ్లో ఒక ఆన్లైన్ సోషల్ లైఫ్ లాగానైతే మారిపోయింది అని అయితే అంటుండు. అండ్ ఈయన ఏమంటుండంటే రేపటి ఇంటర్నెట్ ఫ్యూచర్ వచ్చేసి మోస్ట్లీ ఇదే గేమింగ్ రిలేటెడే ఉంటుంది కంప్లీట్గా. మోస్ట్లీ ఇంటర్నెట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ గురించి డిస్కస్ చేయడం, ఆర్ ఎల్స్ ఇట్లా గ్రూప్ డిస్కషన్స్కి డిస్కార్డ్ యూజ్ చేస్తారు. అండ్ ఫ్యూచర్లో కంపెనీస్ కూడా గేమర్స్ నుండి డైరెక్ట్గా ఏమైనా రివ్యూ కావాలనుకున్నాని దీని నుండే అవుతుంది ఇది రేపటి ఇంటర్నెట్ అని అయితే ఈయన అంటుండు. అండ్ దీని మీద డిస్కార్డ్ మీద డెవలప్మెంట్ వచ్చేసి కూడా గేమింగ్ సైడే మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అని కూడా అంటుండు. బట్ ఒకటి, సో మనీ జాగ్రత్త చూసి ఖర్చు పెట్టండి, అవసరం లేదు, మోస్ట్లీ అయితే అవసరం లేదు పర్చేస్ చేయడం, బట్ మీకు అంతగానం పర్చేస్ చేయాలనిపిస్తే బీ కేర్ఫుల్ విత్ దాట్. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా గేమింగ్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో సూసైడ్ స్క్వాడ్ కిల్ ది జస్టిస్ లీగ్, ఈ గేమ్ తెలిసింది కదా, రీసెంట్గా రిలీజ్ అయింది, పెద్ద హంగామా అయ్యింది. ఎస్పెషలీ హంగామా ఎందుకు అయ్యిందంటే బ్యాట్మ్యాన్ని చంపేసారు, ఏదో చిన్న పోరని నోట్లో లాలిపాప్ పెట్టినట్టు పెట్టి చంపేసారు అని, అందుకే బాగా హంగామా అయితే అయ్యింది. ప్రజెంట్ దీని ఆల్ టైమ్ పీక్ ప్లేయర్స్ ఎంత తెలుసా? పీక్ ప్లేయర్స్ అది కూడా వీకెండ్స్లో, సండేస్ అట్లాంటి టైంలో ఆల్ టైమ్ పీక్ ప్లేయర్స్ వచ్చేసి ప్రజెంట్ 214 మెంబర్స్ మాత్రమే. అండ్ ఇది ఆఫ్ డేస్ అంటే మనకి వీక్ డేస్లో దీని మోస్ట్లీ ప్లేయర్స్ వచ్చేసి అరౌండ్ 104-102 మధ్యలో అయితే ఉన్నారు. అండ్ ఫ్యాన్స్ కానీ ప్లేయర్స్ కానీ ఏమంటున్నారంటే వార్నర్ బ్రదర్స్ లైవ్ సర్వీస్ గేమ్స్ మీదనైతే వర్క్ చేస్తాం దాని మీదకే వెళ్తామని అంటారు కదా, మరి ఎప్పుడు ఆపుతారు వీళ్ళు అని అయితే ఫ్యాన్స్ అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు దీన్ని యూసి. లైక్ స్టోరీ బేస్ గేమ్ స్టోరీ సరిగ్గా లేనప్పుడు వీళ్ళు లైవ్ సర్వీస్ గేమ్ తయారు చేసి ఏం లాభం? అది ఫ్యాన్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. సో చూద్దాం మరి ఏమైతే దీని కథ. ఇక మళ్ళీ వీళ్ళు డిస్కంటిన్యూ చేస్తారా గేమ్ని, సర్వర్స్ ఎత్తేస్తారా? ఎందుకంటే చాలాసార్లు ఇట్లనే అయినాయి, గేమ్స్ వచ్చినాయి మంచి ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలే ఎత్తేసారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి నిన్న హోంకై స్టార్ రైల్ వర్జన్ 2.2 స్ట్రీమ్ అయితే జరిగిందనమాట, లైవ్ స్ట్రీమ్ వర్జన్ది. నేను చేయలేదు ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండే. అండ్ అందులో మనకి ఫస్ట్ ఫేజ్ బ్యానర్స్ వచ్చేసి రాబిన్, టోపజ్, వాళ్ళ రెస్పెక్టివ్ వెపన్స్ తోటి అయితే వాళ్ళు వస్తున్నారు. 4 స్టార్స్ బాగున్నాయి, టు బి ఆనెస్ట్ 4 స్టార్ క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి బూట్ హిల్ అండ్ ఫూషియన్, 4 స్టార్స్ నాకు పెద్దగా నచ్చలేవు ఈ బ్యానర్లో, బట్ వర్త్ ఇట్.
బ్యానర్ ఫూషన్, ఎస్పెషల్లీ నాకు ఫూషన్ లేదు, నేను ఫూషన్ కోసం అయితే ట్రై చేస్తున్నా. అండ్ వర్జన్ 2.2లో మనకి ఒక కొత్త మెయిన్ స్టోరీ వస్తుంది, ఆబ్వియస్లీ కంటిన్యూషన్ మెయిన్ స్టోరీ. దాని తర్వాత వీక్లీ బాస్ ఒకటి వస్తుంది కొత్తది, అండ్ కొత్త ఏరియా ఒకటి అయితే రాబోతుంది అట్లా. అండ్ మనకి డ్రిప్ మార్కెటింగ్ చేసిరనమాట, అలా క్యారెక్టర్స్ అవైలబుల్ వస్తున్నాయంటే వర్జన్ 2.3లో జైడ్ 5-స్టార్ క్వాంటమ్ ఎరడిక్షన్ క్యారెక్టర్, నాకు నేను బాగా వెయిట్ చేస్తున్న క్యారెక్టర్, 5-స్టార్ క్వాంటమ్ ఎరడిక్షన్ క్యారెక్టర్ కోసం నేను బాగా వెయిట్ చేస్తున్నాను ఇప్పటికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ఫ్లై 5-స్టార్ ఫైర్ డిస్ట్రక్షన్ క్యారెక్టర్, వీళ్ళని అయితే టీజ్ చేశారు, అండ్ వీళ్ళ కిట్ ఎట్లుంటుందో రిలీజ్ అయినాక చూద్దాం. అండ్ మీరు ఎవరి కోసం సేవ్ చేసుకుంటారు అండ్ ఎవరికి పుల్ చేద్దాం అనుకుంటారు కింద కమెంట్స్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నింటెండో స్విచ్ 2 గురించి. యాజ్ ఎ సెడ్, నేను లాస్ట్ ఇయర్ నుండి చెప్తానే ఉన్నా న్యూస్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుండి, నింటెండో స్విచ్ 2 మోస్ట్లీ ఇయర్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి, అండ్ దాని గురించి ఈ న్యూస్ వచ్చేసి. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది, అండ్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ అంటే అరౌండ్ మీకు క్రిస్మస్ ఆ టైం వరకు, బై నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 మంత్స్లో ఎప్పుడన్నా నింటెండో స్విచ్ 2 అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు అంటున్నాను. అండ్ ఇది ఒక యూజర్ అయితే ట్విట్టర్లోనే అయితే పోస్ట్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ 2 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఎల్సీడీ మోడల్, ఫస్ట్ వీళ్ళు రిలీజ్ చేయబోయేది కూడా ఎల్సీడీ మోడలే, దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఓఎల్ఈడి మోడల్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే ఎల్సీడీ మోడల్ వచ్చేసి అక్టోబర్లో రిలీజ్ చేస్తే నవంబర్ ఆర్ డిసెంబర్లో మనకి ఓఎల్ఈడి మోడల్ అయితే రిలీజ్ చేస్తారు మార్కెట్లకి అట్లా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో యూజ్ చేయబోయే కాంపోనెంట్స్ ప్రతి ఒక్కటి మోస్ట్లీ సామ్సంగ్ నుండే వస్తున్నాయి. వీళ్ళు డిస్ప్లేస్ సామ్సంగ్ డిస్ప్లేసే యూజ్ చేస్తారు, సామ్సంగే ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత టెగ్రా T239 SoC ఇది సామ్సంగే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి 5th Gen పీన్ అండ్ గేమ్ కార్డ్స్, ఇది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడాలి మరి రిలీజ్ అయినాక స్టోరేజ్ ఎంత ఉంటుందో. అండ్ లేటెస్ట్ NVMe SSD కార్డ్స్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు, SSD కార్డ్స్కి అయితే వస్తుంది అన్నట్టు అయితే చెప్తున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇందులో NVIDIA DLSS సూపర్ రెజల్యూషన్ ఉంటుంది, రే ట్రేసింగ్కి సపరేట్ హార్డ్వేర్ అయితే యూజ్ చేస్తున్నారు అన్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. దీని జాయ్కాన్స్ ఏవైతే ఇంతకుముందు స్లైడ్ లాగా వచ్చినాయో, అంటే డిస్ప్లేకి మనం లెఫ్ట్ రైట్ ఇట్లా స్లైడ్ చేసి పెట్టాలి జాయ్కాన్స్, సో ఇప్పుడు వచ్చేసి మనకి అవి మ్యాగ్నెటిక్గా వస్తున్నాయంట. సో మరి చూడాలి ఇది ఎంత సెక్యూర్గా ఉంటుందో, సో చూడాలి రిలీజ్ అయినాక ఎట్లుంటుందో. నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ ఈవిల్ క్రియేటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ షింజీ మికామి, ఈయననైతే టాంగో గేమ్ వర్క్స్ని అయితే వదిలేసిండు, అది కూడా ఈయన ఒక సొంత కంపెనీ పెట్టడానికి, అది వచ్చేసి కమూయి. వదిలేయడానికి ఈయన రీజన్ ఏం చెప్తుందంటే కొత్త డెవలపర్స్కి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి, అండ్ ఈయన డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్ గేమ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఒకటే సర్వైవల్ హారరే కాకుండా రిమైనింగ్ వేరే గేమ్స్ ఏమన్నా వేరే గేమ్ జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేసి దానిలో కూడా డెవలపింగ్ చేయడానికి అన్నట్టు అయితే చెప్తుండు. సో చూడాలి మరి ఏమవుతుందో, ఈయన చెప్పేది అయితే కరెక్టే, సో ఈయన చెప్పేది కూడా కరెక్టే, మనం ఎప్పుడు ఒకటే దానికి స్టిక్ అయి ఉండొద్దు, అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి, బయటికి వెళ్ళి చూస్తేనే నాలుగు తెలుస్తాయి. అండ్ ఈయన పాపులర్ టైటిల్స్ వచ్చేసి ది ఈవిల్ వితిన్, గోస్ట్ వైర్ టోక్యో మీకు తెలిసిందే, హైఫై రష్ మ్యాక్సిమం మన దగ్గర ఎవరికి ఎక్కువ తెలియదు, బట్ గోస్ట్ వైర్ టోక్యో అండ్ ది ఈవిల్ వితిన్ మ్యాక్సిమం అందరికి తెలిసింది గేమ్స్. నెక్స్ట్ వచ్చేసి డస్క్ గోలం, క్యాప్కామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఈయన మనకి, క్యాప్కామ్లో జరిగే దాని గురించి. సో ఈయన ఏమంటుండంటే రెసిడెంట్ ఈవిల్ 9 అయితే డెవలప్మెంట్ అయితే కొంచెం డిలే అయ్యింది అని అయితే అంటుండు. అండ్ దాని తర్వాత వచ్చేసి రెసిడెంట్ ఈవిల్ 9లో మనము మోస్ట్లీ ఈథన్ వింటర్స్, రెసిడెంట్ ఈవిల్ విలేజ్లో ఉంటాడు, అండ్ ఈయన స్టోరీ వచ్చేసి మనకి రెసిడెంట్ ఈవిల్ బయోహెజార్డ్ అక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈయనదైతే స్టోరీ రెసిడెంట్ ఈవిల్ 9లో అయితే ఎండ్ అవుతుంది అన్నట్టు అయితే చెప్తుండు. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి రెసిడెంట్ ఈవిల్ 9 ఒకవేళ అనౌన్స్ అయితే ఈ ఇయర్ సమ్మర్ ఎండ్ సరకన్నా అనౌన్స్ అవుతుంది, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్ అన్న అనౌన్స్ అవుతుంది అని అంటుండు. ఒకవేళ అది అనౌన్స్ కాకపోతే, రెసిడెంట్ ఈవిల్ 9 రిలీజ్ కాకపోతే రెసిడెంట్ ఈవిల్ 5 రీమేక్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అని అయితే చెప్తుండు ఈయన. సో చూడాలి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెసిడెంట్ ఈవిల్ 5 రీమేక్ కోసం వెయిట్ చేస్తున్నా, రెసిడెంట్ ఈవిల్ 4 రీమేక్ అయితే నేను ఆడేసిన. సో చూద్దాం. లాస్ట్ గేమింగ్ న్యూస్ వచ్చేసి జెన్లెస్ జోన్ 0, ఇది రీసెంట్గా మనకి అఫీషియల్గా ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే అన్లాక్ అయినాయి అందరికీ. నేను ప్రజెంట్ బీటా టెస్టింగ్ అయితే చేస్తున్నా, మీరు నా జెన్లెస్ జోన్ 0 స్ట్రీమ్స్లో మీరు వచ్చి చూడొచ్చు గేమ్ ఎట్లుంది అది ఇదని. ఓకే, మీ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అక్కడ అడగవచ్చు, నేను బీటా టెస్టింగ్ చేస్తున్నాను కాబట్టి. అండ్ దీని అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి యాపిల్ యాప్ స్టోర్లో అయితే కనిపిస్తుంది, ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ ఇది, అది వచ్చేసి జులై 4, 2024 అని అయితే ఉంది డేట్. మోస్ట్లీ వీళ్ళు రిలీజ్
అయినా నెక్స్ట్ డే అయితే గేమ్ ఓపెన్ అవుతుంది, అంటే సర్వర్స్ ఓపెన్ అవుతాయి. సో మనం జూలై 5th అని కూడా అనుకోవచ్చు. బట్ ప్రీ రిజిస్టర్ అయితే చేసి పెట్టుకోండి, మంచి మంచి రివార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ మీద స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ప్రజెంట్ మీకు అర్థం కాకపోవచ్చు, బట్ రిలీజ్ అయినాక మీరు ఆడితే మాత్రం మీకు చాలా యూజ్ అవుతాయి ఆ రివార్డ్స్. యానిమే న్యూస్. సో నేను చెప్పిన ఏజేఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 33లో అయితే చెప్పిన ది బాయ్ అండ్ ది హెరాన్ ఇది ఇండియాకి రాబోతుంది అని చెప్పేసి, అది కూడా జాపనీస్ సబ్బుల అండ్ ఇంగ్లీష్ డబ్బుల రాబోతుంది అని చెప్పిన. సో ఒఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయ్యింది వార్నర్ బ్రదర్స్ నుండి, అది వచ్చేసి మే 10th. సో ఎంతమంది వెళ్తారు కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బండి నామ్కో. వీళ్ళు రీసెంట్గా ఒక పాపులర్ ఇసుకాయ యానిమే గేమ్ అయితే ట్రైలర్ అనౌన్స్ చేసారు, గేమ్ అయితే అనౌన్స్ చేసారు. అండ్ అది వచ్చేసి ఏంటంటే దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ స్లైమ్. ఈ గేమ్ అయితే అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ నేను ఇది మొబైల్కి అనుకున్నా, ఇది ఎందుకంటే సేమ్ చూడనికి బ్లీచ్ మొబైల్ గేమ్ లాగానే ఉంది ఇది. బట్ దీంట్లోనైతే మనకి మొబైల్ గురించి అయితే ఏం చెప్పలేదు, వీరు ఏం చెప్పలేదు, ఎక్కడ లేదు కూడా మొబైల్కి రిలీజ్ అవుతున్నట్టు. నేను అదొక డిసప్పాయింట్ అయినా. బట్ ఇది వచ్చేసి మనకి పీసీ నింటెండో స్విచ్ అండ్ కాన్సోల్స్కి అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 8, 2024. అట్లీస్ట్ ఇది ఫ్రీగా పెట్టినా బాగుంటుంది గేమ్ వీళ్ళ సైడ్ నుండి, ఎందుకంటే గేమ్ అది సేమ్ చూడనికి విజువల్స్ అయితే బ్లీచ్ గేమ్ లాగా అనిపిస్తుంది గేమ్ ప్లే స్టైల్ వచ్చేసి. అండ్ చూద్దాం మరి ఎట్లుంటుందో రివ్యూ ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు సిబిఆర్ వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం వన్ పీస్ యానిమే నుండి మనకు ఒక ప్రీక్వెల్ అయితే రాబోతుంది, అది కూడా రిలేటెడ్ టు రోరోనోవా జోరో. అది ఏంది ప్రీక్వెల్ దేని గురించి ఉంటుంది అంటే, జోరో పైరేట్ హంటర్ లాగా బిఫోర్ మీటింగ్ మంకీ డి లూఫీ, లూఫీని కలవక ముందు జోరో ఏం చేసేటోడు ఎట్లుండేటోడు దాని మీద అయితే మనకి యానిమే ప్రీక్వెల్ అయితే రాబోతుంది. మరి ఎన్ని ఎపిసోడ్స్ ఉంటుంది ఇదంతా ఏం కన్ఫర్మేషన్ అయితే లేదు, మోస్ట్లీ ఒక 2 or 3 ఎపిసోడ్స్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఒక 1 ఎపిసోడ్ లైక్ రియూమా మొన్న వచ్చింది కదా దానిలాగా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక వన్ పీస్ ఫ్యాన్ ఫేవరెట్ యానిమేటర్ ఈయన వన్ పీస్కి వర్క్ చేస్తాడు. ఈయన ఒకటి అయితే టీజ్ చేస్తుండు, హైలీ యాంటిసిపేటెడ్ మూమెంట్ ఒకటి అయితే రాబోతుంది వన్ పీస్లో, ఎగ్ హెడ్ సాగా ఎండింగ్కి వచ్చింది కదా. సో దాంట్లో కోబీ అండ్ మంకీడి గార్ప్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక సీన్ అయితే రాబోతుంది, దానికైతే ఈయన హైప్ ఇస్తుండు. మరి ఆ సీన్ ఏంది, ఏమైనా ఫైట్ ఉంటుందా, ఇద్దరు కొట్టుకుంటారా, లేదంటే అవతల ఏమైనా చేస్తారా, ఏమైనా పవర్ చూపిస్తారా? మేబీ నేను ఏమనుకుంటున్నా అంటే కోబీది ఏమైనా పవర్ చూపిస్తారేమో, గార్ప్ అండ్ కోబీ సంథింగ్ ఏమైనా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరేం రాబోతుంది, మాంగా చదువుంటే స్పాయిలర్స్ ఇవ్వకండి, జస్ట్ ఏం రాబోతుంది ఫైటా స్టోరీయా ఎమోషనల్ సీన్సా కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ పులెన్స్, ఈమె వచ్చేసి జనరల్ డైరెక్టర్ ఆఫ్ టార్గుడ్, ఇది ఒక ఫ్రెంచ్ పబ్లిషింగ్ హౌస్. ఈమె ఏమంటుందంటే ఎవరైతే మాంగాకాస్ మాంగా క్రియేటర్స్ వాళ్ళకి అవార్డ్స్ వస్తాయో వాళ్ళ యొక్క మాంగా సేల్స్ అయితే అవార్డు రాగానే సడన్గా ఇంక్రీజ్ కావు అని అయితే చెప్తుంది, ఈమె క్లారిఫికేషన్ ఇస్తుంది. చాలామందికి డౌట్ ఉండొచ్చు ఆ మాంగా క్రియేటర్కి అవార్డు వచ్చిందంటే సడన్గా బుక్ ఐ మీన్ మాంగాస్ సేల్స్ అయితే ఇంక్రీజ్ అయితే ఫుల్ పైసలు సంపాదిస్తాడు అది ఇదని, బట్ రియాలిటీ అయితే అది కాదు. ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి, ఉంటే చిన్న బూస్ట్ ఉంటుంది, ఒక 2%, 1% బూస్ట్ ఉంటుంది, ఆర్ఎల్స్ మొత్తానికి ఏముండదు అని అయితే ఈ మా క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది రీసెంట్ ఇంటర్వ్యూలో. అండ్ ఇది ఇంకొక పాయింట్ కూడా ప్రూవ్ చేస్తుంది ఏంటిదంటే, మీకు కంటెంట్ ఉండాలి, అది ఎట్లయినా సరే మీకు కంటెంట్ ఉంటే అది మంచిగా సేల్ అవుతుంది, అది మంచిగా సేల్ అయితే మీకు మంచి మంచి అవార్డ్స్ వస్తాయి, జస్ట్ కంటెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలని ఇది మనకు ప్రూవ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డీమన్ స్లేయర్స్ సీజన్ 1 అయితే ఇండియాలో రిలీజ్ అయింది క్రంచీరోల్లో, అండ్ అకార్డింగ్ టు సమ్ లీక్స్ హిందీ డబ్ అయితే కమింగ్ సూన్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ క్లోవర్ హిందీ డబ్ ఇది మనకు వచ్చేసి ఏప్రిల్ 29th రోజు అయితే రిలీజ్ కాబోతుంది 2024. అండ్ అది కూడా ఎక్కడ అంటే యానిమే బూత్ అనే టీవీ ఛానల్లో. ఓకే, మీరు ఒకవేళ డిష్ ఉంటే మీరు ఆ ఛానల్ని మీరు యాడ్ చేసుకొని మీరు చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్. సో ఫస్ట్ వచ్చేసి దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ స్లైమ్ ఎపిసోడ్ 50, అంటే సీజన్ 3కి రిలేటెడ్ ఎపిసోడ్ 50 అనుకోరు ఇక సపడేగా మీరు. సో ఇది వచ్చేసి మనకి క్రంచీరోల్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 17 ఇంగ్లీష్ డబ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. డేట్ ఏ లైవ్ 5 ఎపిసోడ్ 1 డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. తర్వాత వైరల్ హిట్ ఎపిసోడ్ 1 డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొనసుబా సీజన్ 3 ఎపిసోడ్ 1 డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. స్పైస్ అండ్ వుల్ఫ్ 2024 ఇది వచ్చేసి ఎపిసోడ్ 2 డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రీమోనిస్టర్ ఎపిసోడ్ 4 డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది.
అండ్ ఐ థింక్ ఈరోజు రేపో మీకు కైజు నెంబర్ 8 కూడా డబ్ అయితే ఒకటి లేటెస్ట్ ఎపిసోడ్ వస్తుంది. అండ్ మండే రోజు సేమ్ మళ్ళీ రీమానిస్టర్ మీకు ఎపిసోడ్ 5 కూడా డబ్ అయితే అవైలబుల్ వస్తుంది, అవైలబుల్గా ఉంటుంది క్రంచీ రోల్లో. సో ఇవి యానిమేస్ అయితే అండ్ ఇది న్యూస్ అయితే. సో నచ్చినట్టుంటే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే పక్కా షేర్ చేయండి. అండ్ ఇంకా కంటెంట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ గైస్ ఇన్ లైవ్ స్ట్రీమ్స్. బై.